వాణిజ్య ఎగుమతుల్లో ఏపీ జోష్ అంటూ వాణిజ్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి దూకుడు ప్రదర్శించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా తగ్గిన రాష్ట్రంలో 2.63% వృద్ధి నమోదు కావడం ఇందుకు నిదర్శనం. 2022-23లో 159,362 కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల విలువ 2023-24 163,562 కోట్లకు చేరినట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికీ విజయంతో విరమణ అంటూ హైకోర్టు వ్యాఖ్యలతో ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఉదయం సస్పెన్షన్ ఎత్తివేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు, ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్గా నియామకం, మధ్యాహ్నం బాధ్యతల స్వీకారం, సాయంత్రం పదవి విరమణ, ఉద్యోగుల ఘన వీడ్కోలు, ఆర్టీసీ ఎండీ ఐఏఎస్ శ్రీధర్ అభినందనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అల్లుడి గిల్లుడు అంటూ భోగాపురంలో తగ్గే కొద్దీ భూదందాలు, కొత్తగా మరో 225 ఎకరాల వ్యవహారం వెలుగులోకి, అందులో 45 ఎకరాలు జరాయితీ.